వెల్కమ్ టు ఎస్టే న్యూస్. నేను పార్వతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో స్కానింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. పరిమళగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం. ప్రతిరోజు 200 మంది వరకు అన్నదానం చేస్తామన్న ఆలయ ధర్మకర్త ప్రతాప్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో దొంగతనం. 60,000 నగదు, 12 తులాల బంగారం, సెల్ ఫోన్ అపహరణ. పేదల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో గర్భిణీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వైద్యం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు అందరికీ అవసరమైన అన్ని చికిత్సలను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ హెల్త్ డయాగ్నటిక్ సెంటర్ ద్వారా 45 రకాల పరీక్షలను రోగుల ఇంటి వద్దకే వచ్చి తీసుకువెళ్లి పరీక్షిస్తున్నామని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ దవాఖానల గురించి సినిమాలు తీసేది నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని రకరకాల చిత్రాలు తీసేది. ఇలా మంచిది నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకని స్థాయికి ఈరోజు అమ్మ మన్మడు పుట్టిండు. కేసీఆర్ కిట్ వచ్చింది, అది అప్పుకొని వచ్చింది. రోజు రోజుకు వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో అత్యంత స్థానం కలిగింది. ఒక తెలంగాణ హైదరాబాద్ మామనగర్లోనే 5 మెడికల్ కాలేజ్ వచ్చినాయంటే మొత్తం 70 ఏళ్లలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చింది మాకు. కానీ 5 జిల్లాలకు జిల్లాకు మెడికల్ కాలేజ్ అంటే దాదాపు 20-30 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి కాలేజీలు అంటే ఒక్కొక్క కాలేజీ 100 మంది డాక్టర్లని తయారు చేస్తారు. 100 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా స్పెషలిస్టులను కూడా తయారు చేసి దేశానికి ఇస్తారు. దేశవ్యాప్తంగా కూడా సీట్లు వస్తాయి, పీజీ సీట్లు. వైద్య రంగంలో పుట్టిన శిశువు నుంచి మొదలుకుంటే, గర్భిణీ నుంచి మొదలుకుంటే వృద్ధాప్యం వరకు అనేక రకాల వైద్య పరీక్షలు, దాదాపు 45 రకాల పరీక్షలు ఆన్లైన్లో ఇంటికి మొత్తం టోటల్గా వచ్చేటట్లు టీహబ్ను ఏర్పాటు చేయడం. ఈరోజు ఒక అడుగు ముందుకు చేసి గర్భిణీ స్త్రీలకు కూడా స్కానింగ్ అనేది 3,000 రూపాయలకు చికిత్స ఉచితంగా రెండు స్కానింగ్ సెంటర్లు కూడా ఇలా తీసుకొచ్చి ఈరోజు చేయడం జరిగింది. అది నిన్న హరీష్ రావు గారు కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దేశంలో వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రానికి మించినటువంటి రాష్ట్రం ఎక్కడ లేదు. కేంద్రం ఒక్క మెడికల్ కళాశాల కూడా మాకు శాంక్షన్ చేయలేదు. తెలంగాణ మాదిరిగా మాకు కూడా మెడికల్ కాలేజీ కావాలి, మాకు కూడా వైద్యం అందించాలి, మాకు కూడా సీఎం రిఫండ్ కావాలనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తుంది. మరి తెలంగాణ ఆదర్శంగా తీసుకొని డెవలప్ చేస్తారా, లేకపోతే మీరు అందరూ మీలాగా అడుగుతారు కనుక మీ గొంతుని నొక్కేస్తే అయిపోతుందని చెప్పి గొంతు నొక్కేస్తారా అనేది కూడా కేంద్రం ఆలోచించుకోవాలి. దేశంలో ఉన్నాం మేము, పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం మేము. తెచ్చుకున్న నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆనాటి నాయకుని ఈ నేటి ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో అనేక రంగాలు అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎంతోమంది అనేక దేశాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రపంచ జనాభా నుంచి పోతాయి, కరోనా వ్యాక్సిన్ అత్యధికంగా తెలంగాణ నుంచి పోతాయి. అంటే ఒక మోడల్గా తయారవుతున్నటువంటి తెలంగాణను ఏ దేశమైనా కూడా ఆ దేశంలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే
దాన్ని తోడ్పాటు చేయాలనుకుంటారు ఒక ఇంట్లో పిల్లడు బాగు చదువుతుంటే చేస్తారు ఒక ఆట ఆడుతుంటే కోచింగ్ కోచర్ ఇంకా కోచింగ్ ఇస్తాడు ప్రోత్సాహం అనేది ఉంటుంది కానీ మరి ప్రోత్సాహం లేదు ఇక్కడ దయచేసి మరి కేంద్రం వైద్య రంగంలో కూడా మాకు ఒక మెడికల్ కాలేజ్ ఎట్లా ఇవ్వలేదు బాలమూరు రంగడి జిల్లా ప్రైవేట్ కాలేజ్ జాతీయ ఉదయిస్తే మరి ఆ నిధులు మిగిలిపోతే ఆ నిధులు వైద్య రంగానికన్నా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఎవరు సాయం చేసినా చేయకపోయినా కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ మాత్రం అద్భుతమైనటువంటి మోడల్గా తయారు చేస్తాం గత 12 సంవత్సరాల నుంచి నిరాటకంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని పరిమళగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త ప్రతాప్ రెడ్డి తెలిపారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు దాదాపు 200 మంది వరకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణంలో మొట్టమొదటిగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఇక్కడే నుంచే ప్రారంభమైందని తెలిపారు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప అన్నదాన కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్ గురుస్వామి ఉపాధ్యక్షుడు నారాయణ మనోహర్ స్వామి జనరల్ సెక్రటరీ శశిధర్ స్వామి తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల 72లో స్థాపించిన 50 సంవత్సరాలు అవుతుంది 91లో ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టడం జరిగింది ఒక 12 సంవత్సరాలు అన్నదాన కార్యక్రమం నడుస్తుంది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ఈ అన్నదానం అయిన తర్వాత శివస్వాములకు కూడా ప్రత్యేకంగా నేనే అది ఇది దీనికి ఒక కమిటీ ఉంది అన్నదానానికి అయ్యప్పల అన్నదానికి ఒక కమిటీ ఉంది కానీ శివస్వాములకి కమిటీ లేదు ఆలయ ధర్మకర్తగా నేనే చేస్తున్నాను అది 41 రోజు శివస్వాములు అప్పుడు 300 354 ఒకసారి రోజు అయ్యప్పలు తక్కువ వస్తుంది శివస్వాములు చాలా ఎక్కువ వస్తారు ఈ పుణ్యకార్యం చేయడానికి నాకు చాలా అదృష్టం 72లో మా నాన్నగారు నారాయణరెడ్డి గారు ఈ గుడి స్థాపించడం జరిగింది 91లో అయ్యప్ప స్వామి గుడి నేను కట్టించడం జరిగింది నేను 82 నుండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నాను 91లో మన మహమూదాలలో మొట్టమొదటి అయ్యప్ప స్వామి గుడి తర్వాత అన్నదానం చేయడం కూడా ఇదే మొదటి ఇంతవరకు ఏ గుడి చేయాలి ఫస్ట్ ఇక్కడే ఇక్కడ చేసిన తర్వాత ఈ 3-4 సంవత్సరాల నుండి కొండ మీద కానీ అక్కడ వేరే వైశ్యులు కానీ పెడుతున్నారు ఇది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మా నాన్నగారు పరంపరించిన తర్వాత ఈ ఆలయం మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను నా ఆధ్వర్యంలో ఇప్పుడు షెడ్ పైన షెడ్ 3 లక్షలు షెడ్ వేయించాను మళ్ళీ ఇంకో 3 లక్షలు పక్కన ఇంకో షెడ్ వేయిస్తాను ఈ అన్నదానం కోసమే పక్కన కూడా హాల్ వేయించాను 75 ఫీట్ల అప్పుడు 35 ఫీట్ల వెళ్ళదు అది ఏదో ఎంపీ ఫండ్స్ లేదు చూసుకుని చేసుకున్నారు 15-20 లక్షలు అయ్యి ఖర్చు అవుతుంది ఇప్పుడు షెడ్ వర్క్ కూడా నడుస్తుంది ఈ 2-3 రోజులు షెడ్ అయిపోతుంది నా నేనున్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అన్నదానం ఆగదు ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగుతుంది స్వామి ఈ కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే 2012లో మేమంతా ఉద్యోగస్తులము భార్యాభర్తలు అందరూ కలిసి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు అన్నదానానికి చాలా ఇబ్బంది పడ్డాము ఆ పరిస్థితుల్లో మేమంతా ఒక గ్రూప్గా ఏర్పడి అన్నదానం చేస్తే బాగుంటుంది హైదరాబాద్ మహబూబ్నగర్లో వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం సౌకర్యం లేదు ఇంత పెద్ద జిల్లా అయి ఉండి కూడా అన్నదాన కార్యక్రమం లేకుంటే ఒక వెళితి ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్మించడం అది 2012 నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది మంచి మనసుతో అందరూ కోఆపరేషన్ చేసి దాతలు మనకు సహకరిస్తున్నారు కాబట్టి అన్నదాన కర్మం మంచిగా జరుగుతుంది స్వామి రోజు దగ్గర 200 నుంచి 200 గతంలో 250-300 వరకు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం 4 సెంటర్లు అయినాయి కాబట్టి 100 పైన 150 170 200 వరకు వస్తున్నారు స్వామి స్వామి చరణం కూడా సెన్సెస్ చేసి పెట్టినాము దగ్గర నిన్నటి వరకు మొన్న వేసిన 4000 చిల్లర అయింది 4000 మొన్న నిన్న డేట్ వరకు 4000 అయ్యింది అయ్యప్పలు రాబోయే దినాల్లో ఎక్కువైతుంది 6000-7000 వరకు కావచ్చు స్వామి మొట్టమొదట చేసింది మనమే తర్వాత 4 సెంటర్లు అయినది ఒకటి గుట్ట పైన అక్కడక్కడ అయింది మొట్టమొదట ఇది ఓన్లీ బయట నుంచి వచ్చే వాళ్లకు ఇక్కడ ఉండే అయ్యప్పలకు వెలితిగా ఉంది చాలా ఇబ్బంది పడ్డము ఎందుకంటే భార్యాభర్తలు పిల్లలందరూ ఉద్యోగానికి పోయినప్పుడు మాల వేసుకున్నప్పుడు ఎంత కష్టమవుతుంది అంటే అంత కష్టమవుతుంది ఆ కష్టాన్ని భరించడానికి 4 కలిసి ఒక ఒప్పందం చేసుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాము స్వామి దాదాపు 2012 నుంచి అన్నదానం చేయడం జరుగుతుంది ఇంతవరకే మళ్ళీ కిషోర్ స్వామి వీళ్ళందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడి అన్నదానం చేయడం జరుగుతుంది దాదాపు మాకు 12 లక్షల రూపాయలు ఉంటే దాన్ని రూపాయినర మెచ్చికిచ్చి దాదాపు 24,50,000 రూపాయలు చిట్టి వేసినాము ఇంకా 24 నెలల లోపల చిట్టి కూడా వస్తుంది అన్నీ కలిపి 24,50,000తోన ఈ అన్నదానం నిర్వర్తిస్తున్నాం దాతల సహకారంతోన శాశ్వత దాతలు 25,000 ఇచ్చిన వాళ్ళు శాశ్వత దాతలు ఈ స్వామి ఒక ప్లాట్ ఇచ్చిండు ఆ ప్లాట్స్ కాస్త ఇప్పుడు
3-4 లక్షలు అవుతుంది. నేను ప్లాట్ ఇచ్చినా అది 8 లక్షలు. ఈ విధంగా అందరం చేయడం జరుగుతుంది. దాదాపు అన్నదానం ఫస్ట్ సంవత్సరం మొదటి సంవత్సరం 12,000 14,000 16,000 వరకు సంవత్సరం మొత్తం 60 రోజుల్లో అన్నదానం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా 2020-21 లో కొంచెం కోవిడ్ తక్కువ వచ్చిండు. ఇప్పుడైతే ఎక్కువ సంఖ్యలో అందరూ మాలలేయడం ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్నదానం చేయడం అయితే రోజు 250-220 ఈ విధంగా అన్నదానం చేస్తున్నాం. దాతల సహకారంతో ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన స్కీములు ఉన్నాయి. 5,100 పదార్థాలు ఇచ్చినప్పుడు నిత్యధ్యానం ఒకరోజు నేటి దాత అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. 25,000 ఇచ్చిన వాళ్ళు శాశ్వత దాతలు. ఈ విధంగా మేము అన్నదానం నిర్వర్తిస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రవికుమార్ రెడ్డి అనే వ్యక్తి తన సొంత ఊరైన నాగర్ కర్నూల్కు తన భార్యతో కలిసి వెళ్లాడు. ఇంటికి తాళం గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. రవికుమార్ రెడ్డి తిరిగి ఆదివారం రాగా తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి మహబూబ్నగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఉన్న 12 తులాల బంగారంతో పాటు 60,000 నగదు ఓ సెల్ఫోన్ దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఈ మేరకు సీసీ ఫుటేజ్ ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సాటర్డే నైట్ కర్నూలుకి వెళ్ళడం జరిగింది. అండ్ మార్నింగ్ పాల తను వచ్చేసరికి డోర్స్ ఓపెన్ ఉన్నాయని తను చూసి వెళ్ళిపోయాడు. ఊరికి ఓనర్ ఆంటీ వచ్చేసి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది తను. మేము నైట్ వచ్చి ఓపెన్ చేసేసరికి మొత్తం రాబరీ జరిగిపోయింది. 12 తులాస్ గోల్డ్, 60,000 క్యాష్ ఉంది అండ్ ఒక ఫోన్ కూడా పోయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు క్లోజ్ టీమ్ వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ అవి కలెక్ట్ చేసుకుంటారు. మహబూబ్నగర్ జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షునిగా ఎన్నికైన చందు యాదవ్ను యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న చందు యాదవ్ను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట నరసయ్య యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు సాయిలు యాదవ్, యాదవ మహాసభ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్నగర్ టౌన్లో రియల్ ఎస్టేటు జిల్లా రియల్ ఎస్టేట్ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నిక చేసినటువంటి రియల్ ఎస్టేటు వ్యక్తులందరికీ కూడా మా చందు యాదవ్ తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అంటే ఇప్పుడిప్పుడే బలహీన వర్గాల నుంచి ఎదిగొస్తున్నటువంటి క్రమంలో చందు యాదవ్ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి చాలా ఏళ్ళ నుంచి అంటే పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారు ఇంకా దినదినాభివృద్ధిగా అభివృద్ధి దశలోకి రావాలని చెప్పేసి కోరుతూ వారిని గెలిపి ఈరోజు మా మిత్రుడు చందు యాదవ్ గారు రియల్ ఎస్టేట్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు మాకెంతో సంతోషం ఉంది. అదేవిధంగా ఈ ఎలక్షన్లో చందు యాదవ్కు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వారిపైన పెద్ద బాధ్యత పెట్టింది కాబట్టి ఎంతోమంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముందుకొచ్చి వెనుకబడి చాలా కష్టాలు పడలేను కాబట్టి దాంతోపాటు చందు యాదవ్ కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు కాబట్టి అతనికి మొత్తం తెలుసు కాబట్టి దీని విషయంలో మరి పెద్దలు గవర్నమెంట్ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోవాల్సిందిగా మరి చందు యాదవ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరి ఆశలు మరి అడివాశలు కాకుండా వారిని
अंदर ताट मीन की तस्कोचि प्रति वाणिनी उड़ी रियल एस्टेट रंगा मुझक दीवल मरी मा मित्री को महबूब नगर रियल एस्टेट असोसिएशन तरफ ना जी अलागे ना वेट उ अखिल भारतीय सभा का जिला प्रजल का टाउन प्रजल का नंत स्वच्छंद वी ना ओटे चला गेलो वारी पेर पेरना धन्यवाद अलागे रिटर्स प्रॉब्लम्स अभी गत मूडे चाल इबंध लाकडौन के लिए आकडौन समस्या माला अंदर पात कमटी क्रोत कमटी अंदर कल्कोनी दी माला इंत गत एलआरएस बीआरएस उठा गत मैं चला पोरा अंदर कल कल्कोई एलआरएस बीआरएस इलाम जरिए इधर तेस विषय इलागे इपड़ना समस्या ये टाइम रिटर गारी अंदर की इरव गंटल वाल सेवल वाल समस्या आ रियल एस्टेट संघ तरफ ये समस्या वा ने मुंह वारी एपड़ा सहाय सहकार अंदर को हैदराबाद नुंचि वच्चिन क्यान्सर् निपुणुलु महबूब नगर जिला केंद्रंलोने सुश्रुत प्रजा वैद्यशालालो रोम्मु क्यान्सर् स्क्रीनिंग निर्वहिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू रोम्मु क्यान्सर् प्रारंभ दशलोने गुर्तिंचिनट्लयिते दानिनि पूर्तिगा नयं चेसुकोवच्चनि तेलिपारु। थर्मल् टेक्नालजीतो रोम्मु क्यान्सर् अनि गुर्तिंचि प्रारंभ दशलोने कनुगोनवच्चनि तेलिपारु। నేను క్యాన్సర్ సర్జన్ హైదరాబాద్ నుంచి ఇక్కడ మహబూబ్ నగర్ సుశ్రుత హాస్పిటల్ కి మేము బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం వచ్చాం। బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అయితే మొత్తానికి క్యూర్ చేసుకోవచ్చు, కానీ చాలా మంది బ్రెస్ట్ అని ఈజీగా అంత అప్రోచ్ అవ్వారన్నమాట। సో మేము బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఇక్కడ క్యాచ్ టెక్నాలజీ తో ఇట్ ఇస్ ఎ థర్మల్ టెక్నాలజీ బ్రెస్ట్ లో టెంపరేచర్ డిటెక్ట్ చేసి ట్యూమర్ కి ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేస్తారు। टेक्नोलॉजी तो इक मैं फ्री का ब्रेस्ट कैंसर स्क्रीनिंग प्रस्ताव के एवरना उवच्छ। హలో అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఉమంగ్ ఆర్గనైజేషన్ అని చెప్పి మురాఠా సబ్సిడరీ ఇది। మేము ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్లో సుశ్రుత హాస్పిటల్కి వచ్చాము టు డూ ద స్క్రీనింగ్స్, అంటే వేరబుల్ డివైస్ది స్క్రీనింగ్స్ చేద్దామని। మా టెక్నాలజీని క్యాట్స్ టెక్నాలజీ అంటారు, ఇది రేడియేషన్ ఫ్రీ అండ్ పోర్టబుల్, మనము ఏమంటారు ఈవెన్ మనం ఎక్కడైనా ఎనీ సెటప్లో మనం చేసుకునేలాగా ఉంటుంది ఇది। ఇది మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ లాగా పెద్ద ఎక్విప్మెంట్ లాగా కాకుండా ఇది చిన్న ఎక్విప్మెంట్తో మనము వితౌట్ రేడియేషన్ అనేది చేస్తున్నాం। దీనికి వయసుకు అనేది సంబంధం లేదండి, 40 ఇయర్స్ ఎబో చేసుకోవాలి అని అలా ఏం లేదు, ఇది 20 ఇయర్స్ నుంచి కూడా ఎవరైనా చేసుకోవచ్చు। ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా ఇది ఏం హార్మ్ఫుల్ కాదు, రేడియేషన్ ఏమి ఉండదు। వెళ్ళి కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చుంటే మనం రీడింగ్స్ అనేవి తీసుకొని దాన్ని ఏఐలో పెట్టేసి మనము రిపోర్ట్ అనేది ఇస్తాం। దీనివల్ల మనకి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఏదైనా క్యాన్సర్ కానీ లంప్ కానీ ఏమైనా ఉంటే కూడా మనం డిటెక్ట్ చేసుకునేలాగా ఉంటుంది ఇది। పెద్దగా అయిపోయి దానికి ట్రీట్మెంట్ కాస్ట్లు ఎక్కువయ్యి ఎక్కడికో వెళ్ళేకంటే ముందే మనం తెలుసుకొని ప్రివెంటివ్గా ఏదైనా మెజర్స్ తీసుకుంటే సరిపోతుందండి। దీనికి టెక్నాలజీ చాలా సింపుల్ ఉంటుంది, ఈజీ ఉంటుంది అండ్ మనకి ఏం హార్మ్ఫుల్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు। ఈ టెక్నాలజీ మేము ఫస్ట్ టైం ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంది, ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, గవర్నమెంట్ బేస్డ్ అండి, ఇది ఏమీ ప్రైవేట్గా ఇది చేసేదేం కాదు, గవర్నమెంట్ బేస్డ్ కాబట్టి టెక్నాలజీ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాము అండ్ బయటికి కమర్షియలైజ్ చేయడం మేము క్యాన్సర్ చెప్పేసే ఉద్దేశంతో। సో థ్యాంక్ యూ అండి, అందరూ ఈ ఇనిషియేటివ్ని సద్వినియోగం చేసుకొని మీరు స్క్రీనింగ్ చేసుకొని యూ విల్ బీ, ఐ థింక్ ఇట్ విల్ బీ అ యూస్ఫుల్ ఐ మీన్ గుడ్ కాస్. డిసెంబర్ 4న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ జరగనున్న ఎంఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు। సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు। మంత్రి వెంట జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, అధికారులు కౌన్సిలర్లు ఉన్నారు। పాదపాలమూరు 11వ వార్డు జైభీం చౌరస్తాలో అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాతూరు రమేష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని, సమాజంలోని కులపరమైన వివక్షతను అన్యాయాలను రూపుమాపడానికి జీవితాన్ని ధారపోసిన యోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పరమేశ్వర్, ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ రాష్ట్ర అధ్యక్షులు రాయకంటి రామదాస్, వెంకటస్వామి, బాలరాజు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమాజంలో ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, ఈ సమాజంలో ఈ కులాలు ఈ దేశంలో వెలివేయబడ్డ జాతిలో నుంచి అంటే మలి కులానికి చెందిన గోవిందరాజు, మరి అదేవిధంగా చిన్నాబాయి అనే పుణ్య దంపతులకు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు నిర్మించారు 1927లో. అదేవిధంగా మరి ఆయన ఈరోజు 1990లో మరణించడం జరిగింది కాబట్టి ఆయనను ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పాతపాలమూరు జైపీ చౌరస్తలో కార్యక్రమాన్ని మరి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా దళిత సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రిటైర్ సంఘాల నాయకత్వం నాయకులు, మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ రాష్ట్ర అధ్యక్షులు రాయగట్టి రామదాస్ గారు, అదేవిధంగా మరి అన్న ఉద్యోగ సంఘాల నాయకులు అన్న మరి వెంకటరామన్న గారు, అదేవిధంగా బాలాజన్న గారు, వెంకటరామన్న గారు, బి వెంకటరామన్న గారు, మరి అదేవిధంగా మహిళా నాయకురాలు సుధాకర్ మరి నర్సింగులు గారు, మరి ఇక్కడ ఒకరికి పేరు పేరుగా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జేపీకి తెలియజేస్తూ ప్రధానంగా వనపర్తి జిల్లా కేంద్రం నుండి కాసింనగర్ రేమద్దులకు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా మారిందని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ఈ రహదారి 10 ఫీట్లకే కుంచుకుపోయి ఉన్న స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. దాదాపు 8 గ్రామాల ప్రజలు ఈ రహదారిపై ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. 10 ఫీట్ల రహదారిని 33 ఫీట్లుగా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కాశీనగరం పోయే రోడ్డును సుందరీకరణ చేయాలి, వెడల్పు చేయాలి. ఈ రోడ్డు వనపర్తి నుంచి ఈ మధ్యనే సుందరీకరణ చేసిన ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ తాళచెరు కట్టమీ నుండి వస్తే రోడ్డు కాశీనగరం చాలా దగ్గరవుతుంది. ఈరోజు వరకు ఇది తాళచెరు కట్ట వరకు మంచిగా చేశారు. అక్కడ నుండి వచ్చే రోడ్డు మొత్తం కాశీనగరం టు రేమద్దులు పోతుంది. ఈ రోడ్డును 33 ఫీట్ల రోడ్డు కానీ ఉన్నది 12 ఫీట్లు, 13 ఫీట్లే. ఒక ట్రాక్టర్ వస్తే ఇంకో వెహికల్ పోనీక లేదు. కనుక ప్రజలు ఈరోజు ప్రజలు పిలిచి ఇక్కడ ఈ ఇబ్బంది ఉందని చెప్తే మేము రావడం జరిగింది. వెంబడే ఇది 33 ఫీట్లు రోడ్డు చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండాలని మేము అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి ద్వారా కోరుతున్నాము. వెంటనే పక్కనున్న పిచ్చి మొక్కలు బీకేసి మట్టి వేసి ఈ రోడ్డును కొద్దిగా పెద్దగా చేయాలని ఈ మంత్రి గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాము. తక్షణమే అంటే కాశీనగరం పోయేది రేమల్లో పోయే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొందర చేయాలని మేము కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో స్కానింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. పరిమళగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం. ప్రతిరోజు 200 మంది వరకు అన్నదానం చేస్తామన్న ఆలయ ధర్మకర్త ప్రతాప్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో దొంగతనం, 60,000 నగదు, 12 తులాల బంగారం, సెల్ఫోన్ అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.